మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సైడ్, అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం. పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. పీపీఏల పునః సమీక్షను విరమించుకోవాలని కేంద్రం కోరినప్పటికీ జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీపీఏల పునః సమీక్ష అంశాన్ని పునరాలోచించుకోవాలంటూ లేఖలు సైతం రాసింది. ఈ పంచాయతీ ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు సైతం చేరింది. కేంద్రం వద్దని వారించినప్పటికీ సీఎం జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పీపీఏలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తేల్చి చెబుతున్నారు. మరోవైపు న్యాయస్థానాలు సైతం జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్షంగా మొట్టికాయలు వేయకపోయినప్పటికీ అన్నింటిపైన స్టే విధించింది. అటు జగన్ నియమించిన కమిటీ భేటీపై స్టే విధించడంతో పాటు ఏపీ ఈపీడీసీఎల్ రాసిన లేఖలను సైతం సస్పెండ్ చేసింది. అటు అపిలేట్ ట్రిబ్యునల్ కూడా జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. గతంలో ఇచ్చిన నోటీసులు పరిశీలనలో ఉన్న దృష్ట్యా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. విండ్, సోలార్ కంపెనీల నుంచి విద్యుత్ను తీసుకోవడాన్ని నిలిపివేశారు. బ్యాక్డౌన్ తరహాలో విద్యుత్ను తీసుకునే ప్రక్రియను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. పగటిపూట సౌర విద్యుత్ను తీసుకోవడాన్ని నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యాక్సిస్ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇకపోతే పీపీఏల పునః సమీక్షకు సంబంధించి ఏపీ ఎస్బీడీసీఎల్ రాసిన లేఖలను 4 వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు. అలాగే పీపీఏల పునః సమీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీపై 4 వారాల పాటు స్టే విధించింది. పీపీఏలను పునః సమీక్షించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 40 ప్రైవేటు విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన GO 63ను రద్దు చేయాలని కోరాయి. కాంపిటేటివ్ పద్ధతిలోనే తాము బిడ్డింగ్ దక్కించుకున్నట్లు సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ రెగ్యులేటరీ, ఏపీఈఆర్సీ ఆమోదంతోనే బిడ్డింగ్ డిస్కామ్లతో ఒప్పందం చేసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. గతంలో చెల్లించిన బిల్లులను పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఏకపక్షమని విద్యుత్ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. బిల్లులను పునః సమీక్షించే అధికారం కేవలం డిస్కామ్లకు మాత్రమే ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 40 విద్యుత్ పంపిణీ సంస్థలు సుమారు 15 పిటిషన్లను దాఖలు చేయగా ఇటీవలే వాటిపై జస్టిస్ ఎం గంగారావు విచారణ చేపట్టారు. విద్యుత్ పంపిణీ సంస్థల వాదనలు విన్న హైకోర్టు పీపీఏల పునః సమీక్షించుకోవాలన్న ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్పును 2022 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విద్యుత్ కొనుగోలు విషయంలో పీపీఏలను పునః సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వానికి అపిలేట్ ట్రిబ్యునల్ కూడా షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై గ్రీన్కో ఎనర్జీ గ్రూప్ కంపెనీ అపిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 12న జారీ చేసిన 3 నోటీసులపై స్టే విధించింది. మొత్తం పీపీఏల అంశం సీఎం వైఎస్ జగన్ను ఇరకాటంలో నెట్టేస్తోంది. అటు కేంద్రం పునః సమీక్షను విరమించుకోవాలని సూచించిన హైకోర్టులు సైతం స్టే విధించిన సీఎం వైఎస్ జగన్ మాత్రం పీపీఏల అంశంపై దూకుడుగానే ఉన్నారు. తాజాగా పలు విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి సోలార్, విండ్ పవర్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నిర్ణయంపై అటు కేంద్రం, న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.